ఏం పేరు నీ పేరు నీ పేరేంటి స్వప్న స్వప్న బాగున్నావా మాటలు కూడా బాగానే వస్తున్నాయి కదా పది సంవత్సరాలుగా అమ్మ ఎన్ని సంవత్సరాలు అమ్మా ఎంతమంది కూతుర్లు నువ్వు టీవీలో చూసి చెప్పావా సార్ ఇక్కడ మా బిడ్డ ఇంటికి వచ్చి ఉన్నాను నేను ఎక్కడ ఇక్కడ మా బిడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎంజాలల చూడనికై వాళ్ళ దగ్గర వచ్చినాను వచ్చి ఇక్కడ టీవీలో చూసినాం సార్ ఈ ప్రోగ్రామ్ టీవీలో చూసి స్వస్థతలు ప్రార్థనలు మంచిగా జరుగుతున్నాయి అమ్మా మరి నన్ను దోలుకపోతారా ఒకసారి ఇది ఎక్కడ ఉంది నన్ను నాకు చూపిస్తారా అని చెప్పి మా బిడ్డని అడిగినాను అడిగితే మేము అమ్మా గుడ్ ఫ్రైడే రోజు పోయినాం మేము మరి నిన్ను తోలుకపోతా చూపిస్తా అని చెప్పి శనివారం రోజు మొన్న పోయిన శనివారం కాక అటు పోయిన శనివారం నా బిడ్డ ఇక్కడ దోలుకొచ్చి ఉన్నది నన్ను చూసిపోయి అమ్మ అక్కని రప్పితామా మరి ఇట్లా అయింది కదా అని చెప్పితే అమ్మ రప్పి అని అంటే ఫోన్ చేసినాం వచ్చింది సంతోషం రోజుకి తోలుకొచ్చినా పోయిన వారం తోలుకొచ్చిన ఇప్పటికైతే జర మంచిగా ఉంది సార్ ఈమెకు మంచిగా ఉంది ఈమె ద్వారా మళ్ళీ పోయిన వారం నా బిడ్డ ఉమా అక్కడ ఉన్న ఆమె సైదమ్మ ఆమె తేజ వాళ్ళని కూడా పోయిన వారం తోలుకొచ్చినాను మళ్ళీ నిన్న కూడా తోలుకొచ్చి పేరు రాపించి ఇంకా దేవుని కృపలో మంచిగా తక్కువ కావాలని చెప్పి ఆశ కలిగి వచ్చినాం సార్ ఇక్కడ ఇప్పుడు నేను అడిగేది నీ పేరేంటి నా పేరు సలోమి అచ్చంపేట మాది అచ్చంపేట ఇప్పుడు ఇప్పుడు నీకు చెల్లి అవుతుందా ఈమె ఆడపిల్ల పిల్ల కోడలు ఓ కోడలు అవుతుంది ఇప్పుడు పోయిన వారం వచ్చింది ఈ వారం వచ్చింది ఈ వారం ఈ ఈ రెండు వారాలు ఏం మార్పులు వచ్చింది ఆవిడ ఈమెలో నిద్ర లేకపోయేది మత్తుగోలు లేచి పడబెట్టేది తల్లి తండ్రి ఇంటి దగ్గర అవునా వీడికి వచ్చినాక అంటే మంచిగా నిద్రపోతుంది అమ్మా ఈ నరాలు బిగ్గర ఉండేది ఈమె పాప మైండ్ పని చేసేది కాదు ఎర్రగడ్డ తీసుకెళ్లారా ఎర్రగడ్డకు మూడు సార్లు ఎన్నాళ్ళు ఉన్నారు ఎర్రగడ్డలో ఉన్నాం ఒక నెల ఉన్నాం ఇంకా మందులు వేస్తే ఇవ్వడం నాకు ఆరోగ్యం మంచిగా ఉంది నాకు మందులు వేయకుండ్రి అంటుంది అని ఒక ఈవిడి ఏం చదువుకుందాం ఏం చదువుకుందాం ఈవిడ నర్స్ నువ్వేం చదువుకున్నావు స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ జాబ్ వచ్చిందంట గవర్నమెంట్ జాబేనా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట వచ్చిన రోజున ఎట్లా అయిపోయిందా వచ్చినాకనే నేను చేయను ఏమి ఇట్లానే ఉండదు మాకు సూదులు మందులన్నీ ఎలాగొట్టారు నీరుడు కొల్లాపురంలో చేసే ఉన్నాం ఎర్రగడ్డ ఈ నీలపూర్ సనమిల హాస్పిటల్కి నర్స్ వచ్చింది నీలపూర్లో జాబ్ వచ్చింది చిన్నపిల్లలు గవర్నమెంట్ కూర్చు చేసుకొని కూర్చుంటే 20,000 జీతం 20,000 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం సంగతి ఇది ఒకతే బిడ్డ అంట పాపం 10 సంవత్సరాల క్రితం నీలపూర్లో ఈమెకి జాబ్ వచ్చింది స్టాఫ్ నర్స్గా ఈ వాడికి ఎంత పొజిషన్ ఉండునో భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉండే బిడ్డ మెంటల్ అయిపోయిందంట మెంటల్ అయిపోయి రాత్రి నిద్ర పట్టుకపోతే మత్తుగోళ్ళు లేచి పడుకోబెట్టారు అంటే రెండో వారాలకి ఇస్తానికి వచ్చారు ఇది రెండో వారం కదమ్మా పోయిన వారమే ప్రార్థన చేయగానే చిన్న ప్రార్థన చేయగానే ఈ తల్లి అయితే ఆనందం ఆనందం నా బిడ్డ మంచిగా అయిపోయింది ఏ స్థలంలో ఉంటే రాత్రి నిద్ర పట్టింది మళ్ళీ ఇంటికి వెళ్ళినాం కదా నిద్ర లేదు మేము ఇంటికి రామని చెప్పిన నాయన రమ్మంటే దేవుని స్తోత్రం హల్లెలూయా ఆ బిడ్డ నిద్రపోయి అన్నం తిని ఇక వాళ్ళకి కొంచెం మంచిగా అయ్యింది పోయిన వారములు అయితే గుడ్డలు కూడా సరిగ్గా లేవు కదమ్మా బట్టలు కూడా ఇక పిచ్చోళ్ళు ఎట్లున్నారు అట్లే ఉంది ఏంటంటే ఆ బిడ్డకి స్టాఫ్ నర్స్ వచ్చింది అలాగే అయిపోయింది ఇట్లాగ అయిపోయింది అయ్యా 10 సంవత్సరాలు అయిపోయింది ఇట్లా ఉంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బాగా అయిపోయింది ఏడ్చేసింది ఓ ఆత్మలు వీళ్ళందరూ ప్రాణం చేస్తే ఆ పిల్లలకి అమ్మ అక్కర్లేదు దేవుడు కార్యం చేస్తాడు నేను కాదు కదా నేను ఇక్కడ ఉన్నాను దేవుడే కార్యం చేస్తాడని చెప్తే ఓపుకుంది సాయంత్రమే చెప్పేసింది నా బిడ్డ మంచిగా అయిపోయిందండి ఇక్కడే ఉండగానే శనివారం నేను ఇక్కడ ఉండగానే నా బిడ్డ మంచిగా అయిందండి ఎంత సంతోషం నిజంగా ఈ తల్లి నిజంగా ఆ బిడ్డ దారి చూపించింది ఈ బిడ్డ మెంటల్ 10 సంవత్సరాలుగా ఏం బాధలు పడిందని మా పిల్లతోటి అసలు వయసులో ఉన్న పిల్ల తల్లి లేదా ఈ పిల్ల బాధ చూడలేక ఈమె చచ్చిపోవాలనుకుంటున్నాను ప్రభుకు మహిమ కలుగును గాక అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా ఇంట్లో అందరం తిని పండుకుంటే ఈమె నైట్ అంతా రోడ్ పోంటే తిరిగేవది రాత్రులు రాత్రి 10 సంవత్సరాలు వయసులో ఉన్న పిల్ల నైట్ అంతా నిద్ర లేదు పోలీసులు పట్టుకునే వాళ్ళ అయ్యో పేరు చెప్పు మళ్ళీ అందరు చెప్పు సపన బా ఇక్కడికి వచ్చాక ఎట్లున్నావు తల్లి మంచిగా ఏమనిపిస్తుంది ఇప్పుడు
ఇప్పుడు మరి డ్యూటీకి వెళ్తావా? మరి వెళ్తావా? ఎప్పుడు వెళ్తావు? రేపటి నుంచి. అంటే ఒకవేళ మేము ఇక్కడనే ఇక్కడ బాగా అవుతుంది, ఐదు ఆరు రోజులు ఉండాలని. ఓహో, ఉండాలనుకున్నావా? అంత తెలివి వచ్చింది కదా. ఆమె స్వయంగా మాట్లాడుతుంది ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా. 10 సంవత్సరాలుగా అన్కాన్షియస్లో ఉండి తను ఎక్కడ ఉంటుందో, తను ఎక్కడ తిరుగుతుందో, ఏ టైంలో లేవాలో, ఏ టైంలో పడుకోవాలో తెలియదు నా బిడ్డ. ఇక ఆమె అటు ఇటు తిరుగుతుందని చెప్పి నిద్రగోళ్ళు లేచి నిద్రపిస్తున్నారు. 2 వారాలుగా మళ్ళీ నిద్రగోళ్ళు లేసావా తల్లి నువ్వు? మళ్ళా మీ కూతురికి ఎక్కడి నుంచి తీసుకెళ్ళి బయట పడేసిందంట? ఇంత కట్ట ఉండేది అది ఎట్లా సూట్ కదా పెట్టినాము. అవి తీసి రేపు పెంటకేస్తా. ప్రైజ్ ది లార్డ్.